హలో, హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్బీఆర్ కొండూరు వ్లాగ్స్. ఇవాళ మీ అందరి కోసం నేను మా ఇంట్లో జరుగుతున్న వైభవలక్ష్మి వ్రతం పూజ గురించి షేర్ చేసుకుంటున్నానండి. చూసారా, అమ్మవాళ్ళు చాలా బాగున్నారు కదా. మేమైతే ఇక్కడ 8 రకాల అమ్మవాళ్ళని తయారు చేసామండి. మా పూజకైతే ఆహ్వానించాము ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. చూడండి అమ్మవాళ్ళు ఎంత బాగున్నారు కదా. మేమైతే చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నాము మా ఇంట్లో. ఈ లైటింగ్స్ పెట్టాము అమ్మవారిని పూలతో. చూడండి, ధనలక్ష్మిని అయితే చక్కగా డబ్బులతోనే మేము ఆహ్వానించాము. చూడండి, అమ్మవారి అంకానది చాలా బాగుంది కదా. సో ఇలాగే మా ఇంట్లో మేము ఇలా 9 వారాలు పూజ చేసుకున్నామండి. ఇదైతే వైభవలక్ష్మి ఉద్యాపన అనమాట. అంటే మనం అనుకున్నన్ని వారాలు పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఈ పూజ ఉద్యాపన చేసుకుంటాం. సో మేము ఇక్కడ ఏంటంటే వెల్కమ్ చేసాము దీపాలతో. ఈ దీపాలు కూడా చాలా అందంగా కనిపించాలని చెప్పేసి పూలతో డెకరేట్ చేసాం. మేమేమో వాయినాలండి, 36 మంది ముత్తైదులకు మేము వాయినాలు ఇచ్చుకుంటున్నాము. సో మేమైతే అందరం ఫొటోస్ కూడా దిగాము, చక్కగా వీడియో కూడా తీయించుకున్నాము. ఫ్యామిలీ అంతా చక్కగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. చూడండి, అమ్మవారి పూజ, ఈ అమ్మవారి పూజ మనం అనుకున్న వారాలు చేసుకుని ఉద్యాపన చేసుకుంటే అండి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. మనకు చాలా మంచి జరుగుతుంది, ఇంట్లో ఆరోగ్యం సుఖశాంతులు అన్నీ ఉంటాయండి. అమ్మవారి కటాక్షం మనకి మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట. చూడండి అమ్మవారు, చూడండి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా చూడడానికి. సో మీ అందరితో అయితే ఇవన్నీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఇంటికైతే గోమాత వచ్చిందండి. గోమాత వస్తే సమస్త దేవతలు వచ్చినట్టే కదా. చూడండి, ముందుగా మేము పూజ స్టార్ట్ చేసాము, ఈవినింగ్ టైం చేసుకున్నారు ఈ పూజ. సో అంత బాగా అనిపించింది. మేము అందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగాము. మేము మాది కంబైన్ ఫ్యామిలీ అండి. సో మేము అందరం ఒకే ఇంట్లో ఉంటాము, చాలా సరదాగా ఉంటాము. మా ఫ్యామిలీ అయితే చాలా పండగ వాతావరణం ఉంటుందండి ఎప్పుడు మా ఇంట్లో. సో చూడండి, ఇంతమంది అంటే చూడండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక చూడంటే చాలా బాగుంటుంది కదా. సో మేము ఇలానే మా ఇంట్లో మా అత్తయ్య గారు అలాగే మా ముగ్గురు తోటికోడళ్ళం కలిసి ఈ పూజ చేసుకున్నామండి. చక్కగా 4 ఎర్రటి చీరలు కట్టుకొని, అమ్మవారికి ఎరుపు ఇష్టం అంటండి అమ్మవారికి. సో మేమందరం అయితే ఎరుపు రంగు శారీస్ ప్రిఫర్ చేశాము. అలాగే మా ఇంటికి వచ్చిన ముత్తైదువులు, పూజ చూడడానికి వచ్చిన అతిథుల్ని అందరినీ కూడా ఎరుపు రంగు శారీలు రమ్మని చెప్పామండి. వాళ్ళు కూడా చక్కగా అవే కట్టుకుని వచ్చారు. చూడ అక్కడ అంత చక్కడే అలా చూస్తుండండి. ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారిని చూసిన ఫీలింగ్ కలిగిందని మాకైతే. సో మేమైతే పూజ చాలా చక్కగా చేసుకున్నాము, అందరినీ పిలుచుకున్నాము. చూడండి, ముత్తైదు కూడా అందరూ చాలా బాగున్నారు కదా, చాలా బాగా తయారై వచ్చారు అందరూ వాయినం తీసుకోవడానికి. మనం ముందుగా ఈ పూజ ఎన్ని వారాలు చేస్తే చేస్తామో మొక్కుకోవాలండి. 4 వారాలా, 6, 8, 9, 11, 21 ఇలా 4 నుంచి 21 వారాల దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. కాకపోతే మనం ఉపవాసం ఉండాలండి. సో మేము ఇవైతే అమ్మవారికి తామరపూలు అంటే చాలా ఇష్టం కదండి. సో తామరపూలు కూడా తెప్పించుకున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి అమ్మవారికి అయితే అభిషేకం చేశామండి. మా మామయ్య గారు, మా వారు, మా బావగారులు, పిల్లలు అందరం కలిసి అయితే అమ్మవారికి అభిషేకం చేశాము. చూడండి, అందరం బాగున్నాం కదా, చక్కగా సాంప్రదాయమైన కట్టులో ఉన్నాం కదా. వాళ్ళు కూడా పంచలు అవి వేసుకున్నారు, పిల్లలు కూడా చూడండి చక్కగా ఉన్నారు. మీతో అభిషేకం చేసి తామరపూలు అంటే చాలా ఇష్టం కదా. సో మేమందరం చక్కగా తామరపూలు తెప్పించుకున్నాము. అలాగే అమ్మవారికి తామర గింజలు కూడా చాలా ఇష్టం అండండి. సో మేము తామర గింజలతో కూడా పూజ చేశాము. కుంకుమ కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదండి, పసుపు కుంకుమలు, కుంకుమతో కూడా పూజ చేసుకున్నాము. చూడండి అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కూడా, తామరపూలతో చాలా నిండుగా ఉన్నారు. చక్కగా మేము అలంకరించేసాము. ధనలక్ష్మి అమ్మవారు కూడా బాగా దర్శనమిస్తున్నారు. చూడండి అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. అమ్మవార్లకు మాత్రం మేము మల్లెపూలు సనజాజులతో దండలు వేశామండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు. చక్కగా మనము కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చండి. కుంకుమతో పూజ చేసుకున్నాము, అమ్మవారికి హారతి కూడా ఇచ్చాము. మేము ఇలా ప్రతి వారం పూజ చేసుకునే వాళ్ళం అండి. మేము 9 వారాలు ఇలా పూజ చేసుకొని 10వ వారం అంటే ఈ 9 వారాలు గడిచిన తర్వాత ఈ 9 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ మనం అనుకున్న రోజులు పూజ చేసుకోవాలండి. సో మేము ప్రతి వారం అయ్యగారిని పిలిపించి పూజ చేసుకునే వాళ్ళము. ఈ 10వ వారం ఉద్యాపన చేసుకున్నాము అంటే అందరూ ముత్తైదువుల్ని పిలిచి మేము వాయినాలు ఇచ్చుకుంటాం అనమాట. అప్పుడు ఈ వ్రతం అనేది పూర్తయినట్టండి. అలాగే ఈ పూజతో అమ్మవారిని ఆహ్వానించడంతో పాటు వచ్చిన ప్రతి వారికి పసుపు, కుంకుమ, గాజులు, బొట్టు, పూలు అన్నీ ఇచ్చామండి. అలాగే వైభవలక్ష్మి వ్రత వైభవము ఆ బుక్ ఉంటుంది కదండి, అమ్మవారి బుక్ ఎలా పూజ చేయాలి ఏంటి అనేది అది కూడా ఇచ్చామండి. చూడండి అమ్మవారు ఒక్కొక్కరు ఎంత బాగా దర్శనమిస్తున్నారు కదా.
వచ్చిన వాళ్ళందరూ కూడా పూజను చక్కగా ఆలకించారండి. చూడండి, అందరూ చూడడానికి ఎంత బాగున్నారు కదా. అందరూ నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజనైతే చక్కగా చూశారండి. బాగా అనిపించింది, అందరూ చాలా బాగున్నారు, పూజ చాలా బాగా జరిగింది అన్నారు. మాకు కూడా మంచిగా అనిపించింది. చూడండి, ఇంతమంది ఆడవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఈ హారతులు కానీ, అలాగే మేము 9 రకాల హారతులు చేసామండి అమ్మవారికి చాలా ఇష్టమని. మీకు అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. సో మేము చక్కగా అందరూ వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని మా పూజ కూడా అయిపోయిందండి. ఈలోపు చూస్తూ చూస్తుండగా కానీ టైం కూడా భలే అనిపించింది, అయిపోయింది. సో మేము అమ్మ వాళ్ళకి హారతి ఇవ్వడం అయితే మొదలుపెట్టామండి. వన్ బై వన్ పసుపు, కుంకుమ, చక్కగా రకరకాల ముత్యాలు, పగడాలు అన్నిటితో హారతులు అయితే ఇచ్చామండి. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క పాట పాడుకున్నామండి మేము. మంచిగా అమ్మవారిని 9 రకాల హారతులు ఇచ్చి చక్కగా వెల్కమ్ చేశాము. మల్లెల మాలలతో, జాజి విరజాజులతో, జగదేక మాతను కొలిచి జయ హారతులు ఊవరే, జే జేలు పాడరే. మల్లెల మాలలతో, జాజి విరజాజులతో, జగదేక మాతను కొలిచి జయ హారతులు ఊవరే, జే జేలు పాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దీదరే, పగడాల దుర్గాదేవికి పసుపూలు అద్దరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దీదరే, పగడాల దుర్గాదేవికి పసుపూలు అద్దరే. కళ్యాణ గౌరీదేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. కళ్యాణ గౌరీదేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. మాకు ఆశీర్వచనం ఇచ్చారు. చూడండి, మా మామయ్య గారు కూడా పూజ చాలా బాగా జరిగింది అనుకుంటున్నారు. అందరూ కలిసి ఆశీర్వదించి మేమైతే ఫొటోస్ దిగాము. తర్వాత మెయిన్ అండి ఆశీర్వాదం, భర్తల యొక్క ఆశీర్వాదం తీసుకున్నామండి అందరం కలిసి. ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. మనం ఈ మోడ్రన్ టెక్నాలజీలో మనం ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలండి, కంపల్సరీ. ఇది పెద్ద తప్పేం కాదు. చక్కగా అందరూ ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే పెద్దల ఆశీర్వాదం, మామయ్య గారు, అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకున్నామండి. చూడండి, తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించాము. ఆ తర్వాత అందరికీ చక్కగా వాయనాలు అయితే ఇచ్చామండి. మీకు చెప్పాను కదా, ఈ పూజకి 9 మంది వాయనం ఇవ్వ తీసుకుంటారు అని, 9 మంది ముత్తైదువులు. సో మేము ఒక 4 ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 9 చెప్పిన 36 ఇన్వైట్ చేసుకున్నామండి. 1 బై 1 చక్కగా బొట్టు, పసుపు, కుంకుమ, గంధము అన్నీ ఇచ్చేసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా దేవుడికి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నారండి. మనం ముందుగా కాళ్ళకి పసుపు రాసి పారాణిలాగా పెట్టాలండి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. ఆ తర్వాత మనం వాయనం ఇవ్వాలండి. చూడండి, అందరికీ 1 బై 1 పసుపు రాసి చక్కగా పారాన్ని బొట్టించి, అంటే వాళ్ళందరినీ అమ్మవారిలాగా మనం చూస్తామండి. ఈ 9 అమ్మవారు ఏదైతే చెప్పానో, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇట్లా మేము అమ్మవారు చెప్పుకున్నాం కదా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో మేమైతే ఇచ్చుకున్నాము అందరికీ చక్కగా. చూడండి, ఒక 1 బై 1 మా పెద్దక్క ఇస్తున్నారు, నెక్స్ట్ చిన్నక్క, తర్వాత మేము అలా 1 బై 1 అందరికీ వాయిన అయితే ఇచ్చుకున్నామండి. ఆ తర్వాత అందరికీ భోజనాలు కూడా మేము పులుపు లేకుండా ప్రిపేర్ చేసాము. చూడండి, 1 బై 1 అలా 4 వరుసలో కూర్చోబెట్టి చేసుకున్నాము. చూడండి, మా వాళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ ఇలా పూజకు వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సవందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హే మమయే, మునిగణవందిత మోక్ష ప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే, పంకజ వాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి, శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి సదా పాలయ మా. ఐకలి కల్మష నాశరి కామిని, వైదిక రూపిణి
వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనూతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మా జయ జయ దుర్గతి నాశని కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మా ఐ ఖగవాహని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణ సప్తభూషిత గానరుతి సకల సరాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతి